మనకు అన్లోడింగ్ పాయింట్లో నుంచి అయితే మనం లోడ్ అయితే మాట్లాడినాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఒకరిని అడిగి అయితే అతను వేరే మనలు అయితే పంపిస్తూ ఉంటే అడిగితే ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. వాళ్ళని అయితే కాంటాక్ట్ చేశాం. కాకపోతే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో నుంచి ఎంట్రీ చేపిద్దామని లోపల ఉన్నాయి. ఏదో కోక్ డస్ట్ అన్నాడు. మనం ఎక్కడికి మాట్లాడిందంటే బళ్ళారికి. మినిమం గ్యారంటీ 33 టన్నులు అన్నాడు, 105,000 ఏమో రాస్తా అన్నాడు. మంచిగానే ఉంది కదా కిరాయని మేము యాక్సెప్ట్ అయితే చేసినాం. కాకపోతే ఏమైందంటే అసలు జస్ట్ ఇక్కడ మనకు కొన్ని ఏరియాల్లో అంటే ఎం పరివాహన్ యాప్లో డాక్యుమెంట్స్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ రూల్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది NMDC అనేది. ఇక్కడైతే మనకు మన ట్యాక్సీ అనేది చూపించట్లేదు, ట్యాక్సీ అనేది చూపించట్లేదు, ప్లస్ డీఎల్ కూడా చూపిస్తలేదు. కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొని అయితే వన్ డే అయితే ఆగాల్సి వచ్చింది. లాస్ట్ ఈవినింగ్ టైంలో ఓకే అయ్యింది. మన టీఎస్ వ్యాలిడేట్ అయితే చూపించినాం, ఇన్వాలిడ్ చూపించినాం, ఓకే అన్నాడు. తర్వాత ఏమైందంటే ఫెయిల్ అయిపోయింది. అట్లా ఒక రోజు అయితే వేస్ట్ అయిపోయింది. మొత్తానికి అయితే మనకు వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోయి ఒక రోజు వేస్ట్ అయింది, ఏం చేయాలి? నెక్స్ట్ డే రోజు ఎంటర్ అవుతుంది. మార్నింగే 9:00 ఫస్ట్ బండి మీద ఎంటర్ చేస్తా బాబు అన్నాడు. సరే అని అక్కడ అయితే వెయిట్ చేసినాం. వెయిట్ చేస్తే ఏమైందంటే ఎంపరివాహన యాప్లో వెహికల్ ట్యాక్సీ కానీ మన డిఎల్ కానీ అప్డేట్ అయితే చూపించట్లేదు. వాళ్ళైతే మేము అప్డేట్ మీ వ్యాలెట్ ఎం వ్యాలెట్ తెలంగాణ వ్యాలెట్ మాకు అవసరం లేదు, మేము చెక్ చేసేది ఎం పరివాహన యాప్లో, కాబట్టి మీరు మేమైతే యాక్సెప్ట్ మేము అదే చూస్తాం కాబట్టి అని చెప్పేసి మీ బండి అయితే అలోడ్ ఇవ్వము అన్నాడు. అలోడ్ ఇవ్వము అంటే పక్కన పెట్టేసినాం. పక్కన పెట్టేసి అయితే వేరే అయితే లోడ్ అయితే మాట్లాడుకున్న ప్రయత్నం అయితే చేసి మనకు ఆల్మోస్ట్ అయితే లోడింగ్కి అయితే వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో ఇట్లా వాళ్ళ రూల్స్ వాళ్ళే పట్టించుకుంటారు. మనం చెప్పేది కానీ వానికి వ్రాతపూర్వకంగా మనం ఉన్న డాక్యుమెంట్స్ వైల్డేషన్ కానీ చూపిస్తే సెట్ అవ్వదు. తప్పదు, ఒక రోజు అయితే అనవసరంగా వేస్ట్ అయింది కాబట్టి ఏదో ఒకటి చేయాలి, తప్పదు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టయినా వినాల్సిందే, ఇంకా వాళ్ళ కంపెనీ కాబట్టి వాళ్ళ రోల్స్, మనది కాదు కదా. అట్లా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్లో పరిస్థితులు అవి. NMDC ప్లాంట్లో నుంచి అయితే జగదల్పూర్ నుంచి అయితే ఒక 70-80 కిలోమీటర్లు అయితే లోడింగ్కి అయితే వెళ్ళాం మనం. టువార్డ్స్ రాయ్పూర్ రోడ్లో వెళ్ళి లోడింగ్ మొక్కజొన్నల లోడు. ఇక్కడ నుంచి అయితే మనకు తాడేపల్లి కూడమన్నారు. చూడాలి మరి కిరాయి ఎంత రాస్తారు ఏంది అనేది తర్వాత మనకు లోడ్ అయిన తర్వాతనైతే తెలిసింది. కిరాయి లెటర్ ఇస్తే కానీ మనకు తెలిసింది. ఓనర్ గారు అయితే మాట్లాడారు, మొక్కజొన్నలు అయితే లోడ్ అవుతూ ఉంది. ఒక చుట్టుపక్కల ఒక 2-3 పాయింట్లు అక్కడే పక్క పక్కన పల్లెటూర్లలో 30 టన్నులు అయితే చెప్పేసినాం. ఒక బ్యాగ్ అయితే ఒక 60 కిలోలు అట్లా వస్తుంది. 580 బ్యాగులు ఎంత వేస్తారంట సరిపోతుంది మనకు. కరెక్ట్గానైతే 30 టన్నులు వస్తాయి. అంతకుమించి అయితే వేసుకోవాల్సిన పని లేదు మనకు. ఎందుకంటే మళ్ళీ బార్డర్ చెక్ పోస్టులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బందులు అయితే అవుతుంది. అందుకని మనం అయితే లోడింగ్ అయితే చేసేస్తూ ఉన్నాం. లోడ్ అయిపోగానే పట్ట కట్టుకొని అయితే బయలుదేరాల్సిందే. మళ్ళేసి అయితే పడుకుండు, నేనైతే లోడ్ అయితే వేపిస్తూ ఉన్నా. అదే కంపెనీలోంచి లోడ్ కూడా ఉంది. మధ్యాహ్నం వరకు అయితే మామూలుగానే లాగిరు. ఇప్పుడైతే రింగ్లేస్ అయితే లాగుతారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకు జగదల్పూర్ రోడ్ నుంచి మనకు భద్రాచలం వెళ్ళే రోడ్ అయితే మొత్తానికి అయితే కొద్దిగా గుంతల రోడ్డు ప్లస్ గాడ్ సెక్షన్ రోడ్డు కాబట్టి రింగ్లేస్ అయితే మంచిగా అయితే లాగుతారు. ఎందుకంటే మళ్ళీ దారిలో వెళ్ళిన తర్వాత మనం ఇబ్బంది అయితే కాకూడదు అని చెప్పేసి అయితే పట్టాన అయితే రింగ్లేస్ అయితే లాగుతారు. సరే లాగండి అని చెప్పేసినాం. మంచిగా క్యాబిన్ లెవెల్ అయితే వచ్చింది మనకైతే. మినిమం అయితే 30 టన్నులు అయితే పక్క అయితే వస్తుంది 100%. సత్యాగ్రహం స్వస్థ సమాజ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ గార్డ్ సెక్షన్ రోడ్లు అయితే చాలా ఉంటాయి కాబట్టి చూసుకొని అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కొక్క గార్డ్ సెక్షన్ రోడ్లో ఎట్లుంటాయంటే మన హెడ్ లైట్ బల్బులు అయితే కొద్దిగా తక్కువ అయితే కొడుతూ ఉన్నాయి. అందుకని కొద్దిగా క్లియర్గా అనేది కనబడట్లేదు. ఇక మనం గార్డ్ సెక్షన్ రోడ్లో ఒక్కొక్క టర్నింగ్లో అయితే చాలా క్లోజ్గా యూ ఆకారం టర్న్ అయితే ఉంటుంది కాబట్టి బల్ల అయితే చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాల్సిందే. జగదల్పూర్లో 98.23 పైసలు. అబ్బా మన హైదరాబాద్ కంటే చాలా రేట్ ఎక్కువ. అయిందా కాలేదా ఫుల్ ట్యాంక్ రేట్ ఎక్కువ? అవు మరి తక్కువ. తక్కువ ఎట్లనే? 97 మనది ఇక్కడ 98. 60 పైసలు 70 పైసలు ఎక్కువ ఉంది ఇక్కడనే జగదల్పూర్. ఫుల్ ట్యాంక్ అయితే వేపిచ్చేస్తున్నాం. ఎంత వస్తుందో చూడాలి మరి. 274 అని చెప్పిన దానికంటే దాటిపోయింది ఇంకా. 279 ఇక బిల్ నిక్కల 5199 ఇక్కడ 5199 ఫస్ట్ అది లాక్ చేయి. జగదల్పూర్ అయితే వచ్చేసి అయితే మనం డీజిల్ అయితే కొట్టించుకొని అన్నం తిని అయితే 12:00 అట్లా అయింది. 12:00 తర్వాత అయితే బయలుదేరినాం. జగదల్పూర్ టువార్డ్స్
కేశవాపూర్, అక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే మనకు సుక్మా రోడ్డు. సుక్మా రోడ్లో మొత్తానికి అయితే ఫారెస్ట్ చెక్ పోస్టులు అయితే ఉంటాయి. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఒక చెక్ పోస్ట్కి అయితే మినిమం 12 టైర్కి అయితే 500 రూపీస్, 14కి అయితే 600, 16కి అయితే 700 రూపీస్ అయితే తీసుకుంటారు. ఆ మంత్లీ స్టిక్కర్ అయితే ఇస్తారు. అట్లా ఉంటుంది ఈ రోడ్లోనైతే. నైట్ 1 గంటకి అయితే టైర్ అయితే పంక్చర్ అయింది. మధ్యలో టింపోరా ఏదో విలేజ్ నేమ్ ఉంది. ఇక్కడ అయితే మనకు రాత్రి అయితే వీల్ బోర్డులు అయితే లూజ్ చేసాను, అయితే లూజ్ కావట్లేదు, వీల్ పన్ అయితే వంగిపోతుంది. ఉల్టైట్ అయినా లెఫ్ట్ సైడ్ డమ్మే సరే అని చెప్పేసి ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఆ గాడ్ సెక్షన్ రోడ్లో మనం అప్ డౌన్ అవుతుంటే ఎక్కి దిగుతుంటాం కదా. నైట్ అయితే అక్కడే పంచర్ షాప్ కాడ పడుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే షాప్ ముందే పెట్టేసిన వాళ్ళు అయితే వచ్చేసారు. గవర్నమెంట్ జాగ్ పెట్టి లేపేసిన తర్వాత వీల్ బోర్డులు అయితే లూజ్ చేసేసారు. ఓపెన్ చేసి మనం టైర్లు అయితే ఉడదీసేస్తుండు మల్లేష్. అయితే టైర్లు ఉడదీసేసుకొని ఏమైంది టైర్కి ఏంటి అనేది చూడాలి. అంటే ఏమన్నా రాయి ఏమైనా నొక్కిందా ఇట్లా. అయితే 50 మీటర్ కూడా పోలేదు, సౌండ్ వస్తూనే ఉంది. ఇట్లా దిగుతుంటే రోడ్డు అయితే వర్క్ బాగాలేదు. రోడ్డు ఓపెన్ చేసి అయితేనే ఓపెన్ చేస్తే ట్యూబ్ ఫ్లాప్ రెండే అయితే కట్ అయిపోయినాయి, మెత్తబడిపోయి అయితే కట్ అయిపోయినాయి. నెక్ కాడ పోయింది, ట్యూబ్కు సేమ్ ఫ్లాప్ రెండు కూడా నెక్ కాడ అయితే పోయినాయి. మన కాడ ఒక ట్యూబ్ ఉండే ఎమర్జెన్సీ, ఆ ట్యూబ్ అయితే వేసేసినాం. ఫ్లాప్ కూడా మన కాడ ఉంది కానీ అది బాగాలేదు, అది కూడా మెత్త ఉందంటే వాళ్ళ కాడ ఒకటి ఫ్లాప్ తీసుకొని అయితే వేసేసినాం. అట్లే లోపల టైర్ కూడా కొద్దిగా బయట టైర్ కూడా తేడా అరుగుతుంది అని చెప్పేసి ఆ టైర్ కూడా తీసేసి డెక్స్ మీద అయితే తిప్పేసి పౌడర్ వేపించేస్తున్నాం. పని అయిపోతుంది కదా. మొత్తానికి అయితే చేపించుకున్నాం, ఫిట్టింగ్ అయితే వేస్తారు. ఫిట్ చేసుకుని అయితే మనం బయలుదేరాలి. మనకి ఇక్కడ నుంచి అయితే మనం భద్రాచలం అయితే మినిమం 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఫారెస్ట్ చూడు రే ఎట్లా ఉందో. మొత్తానికి మనకి సుక్మా రోడ్డు మనం ఆల్మోస్ట్ అయితే సుక్మా దగ్గరలో ఉన్నాం. సుక్మా రోడ్లో చూడు రే మొత్తం ఫారెస్ట్, ఘోరమైన ఫారెస్ట్ ఇది. మొత్తం నైట్ టైం అయితే ఎక్కువ బల్ అవుతారు, డే టైంగానే వెళ్తుంటాయి. బాగా మిలిటరీ వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళు కూడా బాగా కుంభింగ్ అయితే తిరుగుతూ ఉంటారు. ఈ రోడ్డు మొత్తానికి అయితే కొద్దిగా నైట్ టైంలో రిస్కీ అనుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఇక్కడ కుంభింగ్ జరుగుతాయి, ఎక్కడ ఏం జరుగుతాయి అనేది కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి అన్నట్టు. ఎక్స్పెక్ట్ చేయలేము అట్లాంటి ఏరియా ఇది. ఇదైతే మొత్తానికి సుక్మా డిస్ట్రిక్ట్ చాలా పెద్దది, డబల్ రోడ్డు కానీ బాగుంటుంది. ఇక్కడ అయితే మొత్తానికి కొద్దిగా మన ఏరియా కంటే కొద్దిగా ఏరియా డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కడే అలవాట్లో అక్కడ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మార్కెట్ లెఫ్ట్ సైడ్లోనైతే సరుకులు అయితే తీసుకున్నాం ఆల్మోస్ట్, అయితే సరుకులు అయితే ఇప్పుడైతే ఉన్నాయి. ఇందాకనే తీసుకున్నాం. ముందు అయితే వెళ్ళి మేము వంట చేసుకొని బయలుదేరాల్సింది. సుక్మా కానీ ఇక్కడ ఏ ఏరియాలో కానీ స్నానం ఇట్లా వేసుకోవాలి ముందుకెళ్ళి. ఈ సుక్మా నుంచి మనకు చింతూరు బార్డర్ భద్రాచలం బార్డర్ వరకు అయితే మొత్తానికి అయితే రోడ్ అయితే సూపర్ ఒక లెవెల్గా ఉంటుంది. సీసీ రోడ్డు మొత్తానికి కంప్లీట్గా సూపర్ అనిపిస్తుంది. ఎక్కడ కానీ వర్క్ అయితే ఏం లేదు. ఎన్నో ఒక డ్రైనేజ్ జర మోరిల కన్నా అయితే కొద్దిగా అట్లా ఉంటుంది. ఇది సుక్మా డిస్ట్రిక్ట్ మొత్తానికి. ఈ ఏరియాలో కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిందే నైట్ టైం. మనమైతే మొత్తం పెద్ద రివరు ఛత్తీస్గఢ్ బార్డరు. మంచిగా వచ్చి అయితే స్నానం అయితే చేయనికైతే బట్టలు గిట్టలు ఉతుకొని స్నానం అయితే చేసుకుంటున్నాం. మనకి లారీలలోకి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ స్నానం చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండదు కాబట్టి. మంచిగా ఒక కాలువ పెద్ద రివర్ అయితే కనబడింది. రివర్ కన్నా అయితే బట్టలు ఉతికేసుకున్నాం, స్నానం అయితే చేసుకుంటున్నాం. ఇట్లా ఉంటుంది మా లైఫ్. ప్రశాంతంగా స్నానం చేసినాంపా. వాటర్ ఇట్లుంటే సూపర్ అనిపిస్తుంది. ఇంకా వెళ్తురు అన్ని బండ్లు అయితే రోడ్ల మీద ఆపి స్నానాలకైతే స్నానాలు చేసుకున్నట్టు స్నానాలు చేసుకుంటారు, వంట చేసుకుంటారు, వంట చేసుకొని స్నానాలు చేసుకుంటారు. ప్రశాంతంగా ఉంది ఇట్లా ఉంటే. చాలా పెద్దగా ఉంది రివర్ అయితే. ఇక్కడ ఉన్నాయి మన బండ్లు రోడ్డు మీద. మొత్తానికి ఇక్కడ మొత్తం మిలిటరీ ఏరియాలు, బెటాలియన్ ఒక 10 కిలోమీటర్ 11 కిలోమీటర్ 12 కిలోమీటర్ అట్లా బెటాలియన్ క్వార్టర్స్ కానీ ఏరియాలు కానీ మొత్తానికి అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ ఎప్పుడు కుంభింగ్ జరుగుద్ది ఏమనేది మొత్తానికి తెలియదు. మొత్తానికి డే నైట్ వాళ్ళు అయితే గస్తీ అయితే తిరుగుతూనే ఉంటారు.
నేను వెళ్తూ ఉంటే ఇప్పుడు లైవ్గా కూడా చూస్తూనే ఉన్నా. ఇప్పుడు ముందు కూడా ప్రతి ఒక్క ఏరియాలో కంపల్సరీ అయితే నైట్ వెళ్ళిన షిఫ్టింగ్ వెళ్ళిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తుంటారు. కానీ వాళ్ళంతా గస్తీ కాస్తురు కాబట్టి మనం భద్రంగా ఉండగలుగుతూ ఉన్నాం బార్డర్లో కానీ ఎక్కడైనా కానీ. వాళ్ళకు జై జవాన్ అన్నది అందుకే మన బార్డర్ని గస్తీ కాస్తున్నదంటే ఆర్మీ వాళ్ళు కాబట్టి, ఆర్మీ వాళ్ళకు ఒక సెల్యూట్ జై జవాన్ కాబట్టి. మొత్తానికి ఇప్పుడు చూడండి ఇక్కడ ముందు కూడా కనబడుతున్నారు కదా వాళ్ళే మొత్తానికి. ఇక చూడండి గస్తీ అయితే కాస్తారు ఫారెస్ట్లో మొత్తానికి. ఇప్పుడు వీళ్ళంతా మార్నింగ్ నైట్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు డే వెళ్ళిపోతారు, వాళ్ళ క్వార్టర్స్కి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ ఆఫ్టర్నూన్కు మళ్ళీ వేరే షిఫ్టింగ్ అయితే వస్తుంది, నైట్ వేరే డే వేరు అని కుంబింగ్ అయితే జరుగుతూ ఉంటాయి. మొత్తానికి అయితే వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు వేస్తారు సేఫ్గా, మన డ్యూటీ కూడా మనం సక్రమంగా వేసుకుంటే ఎలాంటి ప్రమాదాలకైతే తావుండదు కాబట్టి. వాళ్ళ కష్టం చూస్తే అసలు ఎట్లా అంటే ఒక కిలోమీటర్లు జర్నీ, ఒక బ్యాగు వాళ్ళకు మళ్ళీ మెడలో బ్యాగు అంత కష్టపడుతుంటారు. మనం అయితే సుక్మా నుంచి మనకు ఆల్మోస్ట్ అయితే బార్డర్కు దగ్గరలో ఉన్నాం. మొత్తం సీసీ రోడ్ అబ్బా, రోడ్ అయితే బాగానే ఉంటుంది కాకపోతే ఎక్కడో ఒకతడ కలవట్ల కాడ కొద్దిగా అటు ఇటు ఉంటుంది. మనం అయితే ఆల్మోస్ట్ అయితే బార్డర్ క్లోజ్ అవ్వడానికి అయితే వచ్చేసినాం. మనకు భద్రాచలం నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు భద్రాచలం నుంచి మనకు పాల్వంచ మందలపల్లి అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం నల్లజర్ల అక్కడి నుంచి తాడేపల్లిగూడెం అయితే ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. మన రూట్ అయితే అది స్నానం చేసి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత అన్నం తినేసి నేనైతే ఒక 1 అవర్ అయితే పడుకుంటే ఇక మళ్ళీ అయితే తీసుకొని అయితే వస్తూ ఉండు. ఆల్మోస్ట్ అయితే మనం భద్రాచలం వచ్చేసినాం. భద్రాచలం నుంచి అయితే మనకి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ నైట్ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. మొక్కజొన్నలు ఇవి రేపు పొద్దున నైట్ పోయి అక్కడ పెట్టేసి పడుకున్నాం అనుకో, ఎట్లున్నా 12:00 1:00 అయితే మేము అక్కడికి వెళ్ళేప్పటికి. ఇప్పుడు సాయంత్రం అయితే 4 అవుతా ఉంది. అక్కడికి వెళ్ళి మనం అక్కడ పెట్టేసి పడుకుంటే రేపు మార్నింగ్ వచ్చి శాంపిల్స్ తీసి వాళ్ళు చెక్ చేసి ఓకే అయితే ఎమ్మటే గోడౌన్లో దించేసుకుంటారని చెప్పారు. ఇదైతే భద్రాచలం చౌరస్తా. స్టేట్కి వెళ్ళిపోతే చెర్ల రోడ్డు, ఇక్కడ లెఫ్ట్లో వెళ్తే మనం టెంపుల్ ముందు నుంచి అయితే భద్రాచలం మీదుగానే అయితే సార్పాగా అలాగే మనకు రెక్సోడ్ అక్కడి నుంచి లెఫ్ట్ ఇట్లా అయితే రూట్ అయితే వెళ్ళిపోతూ ఉంటాం. మొత్తానికి మొత్తం మనకు అన్లోడింగ్ పాయింట్కి వరకు అయితే 550-600 km అయితే వస్తుంది. దీని రేట్ వచ్చేసి మంచి రేటే నాకు తెలిసి అయితే మంచి రేట్ అనుకుంటున్నా. ఎంత అంటే 2150 పర్ టన్, 30 టన్లకు. అంటే కాకపోతే ఈ రోడ్లో మైలేజ్ వస్తుంది అనేది 100% చెప్పలేను. మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేస్తే కానీ అర్థమవుతుంది కాబట్టి 100% అయితే రాదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ బాగా గాడ్ సెక్షన్ రోడ్లు, అప్ డౌన్ రోడ్లు కాబట్టి మనకి ఏదున్నా ఫ్లాట్ రోడ్లో మాత్రమే 4-way కానీ ఫ్లాట్ రోడ్లో కానీ ఫ్లాట్ రోడ్లోనే ఎక్కువ మైలేజ్ వచ్చే ఆస్కారం ఉంటాయి. ఈ రోడ్లో అయితే మైలేజ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు నాకైతే 100% అనిపిస్తుంది. మనం అశ్వరావుపేట ఇలా మందలపల్లి అశ్వరావుపేట మీదుగా ఇది వచ్చేసి కొయ్యలగూడెం నుంచి ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే మనకు నల్లజర్ల వెళ్ళాలి. నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం ఇట్లయితే మనం రోడ్ అయితే వెళ్ళిపోవాలి. డైరెక్ట్ మనం తాడేపల్లిగూడెం సెంటర్లోకి వెళ్ళామంటే సరిపోద్ది. అక్కడి నుంచి మనకైతే మ్యాప్ అయితే లొకేషన్ పెట్టేసిండు మా అన్లోడింగ్ పాయింట్ది. అక్కడికి వెళ్ళి అయితే వెయిట్ చేద్దాం. నైట్ ఏ టైం అయినా అక్కడికి వెళ్ళేసి పడుకున్నాం అనుకో, ఇద్దరం ఉన్నాం కాబట్టి కాసేపు వరకు అయితే చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి రైట్ ఇది కొయ్యలగూడెం సెంటర్. ఇక్కడ నుంచి మనకు దేవరపల్లి 30-32 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఒకే రోడ్డు నల్లజర్లో ఒక 20 or 22 వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి 30 వస్తుండొచ్చు అనుకుంటా తాడేపల్లి. మొత్తానికి అయితే ఒక 60 కిలోమీటర్ల లోపు అయితే వస్తుంది, 60-70 మధ్యలో. తాడేపల్లి కూడా వెళ్ళేసి మనం అక్కడికి వెళ్ళేసి అయితే అన్నం అయితే తినేసినాం మేము. ఎక్కడంటే అశ్వరావుపేట బార్డర్ దాటగానే తినేసినాం. ఆల్మోస్ట్ అక్కడ పాయింట్లోకి వెళ్ళేసి పాడుకుంటాం. ఇక పొద్దున చూసుకుందాం ఇది అనుంటే చచ్చిపోయిందా ఏముంది కాయ ఏముందిలే. షాంపిల్ అయితే ఇస్తారు మొక్కజొన్నలు, షాంపిల్ ఇస్తారు ధాన్యం కానీ రైస్ కానీ ఏది వేసుకొచ్చిన ఐటెం అయితే కంపల్సరీ షాంపిల్ ఇస్తారు. షాంపిల్ అయితే అవుతుంది గోడౌన్ ఇక్కడ ఉంది మనకి, అన్లోడ్ అవ్వాలి. గొడవలో పెట్టేసినాం, అన్లోడింగ్ అయితే ఉంది. మన బండి అన్లోడ్ చేసుకోవాలి. అన్లోడ్ చేసుకొని అన్లోడ్ చేసుకొని మళ్ళీ అయితే మనం లోడ్ వేసుకొని వెళ్ళాలి హైదరాబాద్కి. 2 రోజులు అయితే పండగ ఉంది మనకు.
ఫెస్టివల్ ఆఫర్, సంక్రాంతి సెలవులు అయితే 2-3 రోజులు వస్తాయి మనకు, మరి చూడాలి. గోడౌన్ మొత్తం ఖాళీ. అన్ని పంట పొలాలు అక్కడ కంపెనీ అవుతారు, మెయిన్ రోడ్డు ఉంటుంది, అన్నీ గోడౌన్లు. ఎక్కడికి పోతావు?